ఎత్తిపోస్తున్న తీరున ఉన్నందున ఎత్తిపోతల జలపాతమని పేరు వచ్చిందని ఓ నానుడి. జలపాత స్థానాన గల గుహలు గవిలు రాతి ఆవాసాల్లో పూర్వం ఋషులు యోగులు సిద్ధులు తపస్సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ దృష్ట్యా ఎతుల తపోస్థలం కాబట్టి ఎతిపోతలే క్రమంగా ఎత్తిపోతలుగా మారిందని కొందరి భావన. నల్లమల అడవుల్లోని చంద్రవంక సూర్యవంక నక్కలవాగుల త్రివేణి సంగమమే ఎత్తిపోతల జలపాతం. కృష్ణానది ఉపనది చంద్రవంక ప్రసిద్ధ పట్టణం మాచర్లకు 12 కిలోమీటర్ల దూరాన నాగార్జున కొండకు వెళ్లే మార్గంలో ఎత్తిపోతల జలపాతం కానవస్తుంది. మెయిన్ రోడ్డు నుండి లోనికి సుమారు 2 కిలోమీటర్లు వెళ్ళాలి. ద్వారం వెంట లోనికి ప్రవేశిస్తే చుట్టూ చెట్టు చేమలతో ఆహ్లాదకర పరిసరాలు. పర్యాటక శాఖ వారు చూడచక్కటి ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు దుమికే ఎత్తిపోతల జలపాతం ఋతువులతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. అంతెత్తు నుండి ఎగిసిపడే గగన గంగ ఓ పెద్ద లోతైన నీటి మడుగులోకి వయ్యారంగా వాలుతూ ఉంటుంది. కాకపోతే వర్షాకాలంలో దీని ఉధృతి చెప్పనలవి కాదు. హోరుమనే సవ్వడితో జోరుగా నీళ్లు దూకుతూ భయోత్పాతాన్ని కలిగిస్తుంది. అప్పుడెప్పుడూ పొడమి పరిణామ క్రమంలో రూపుదిద్దుకున్న ఈ నీటిపాయ అక్కడున్న కొండను రెండుగా చీల్చి ఓ మార్గాన్ని ఏర్పరిచింది. ఆ కొండల రాస్తా గుండా నడిచి ఎత్తిపోతల పూజ్య కృష్ణానదిలో సంలీనం చెందుతుంది.